హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి మేడం. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు జిల్లా మేడం. గుంటూరు నుంచి. అమ్మ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి మేడం. పాప పేరు చెప్పండి. శివనాగ మల్లేశ్వరి మేడం. శ్రీ శివనాగ మల్లేశ్వరి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఒకటి ఒకటి మూడు మూడు రెండు వేల నాలుగు మేడం. రెండు వేల నాలుగు. అవును మేడం. సమయం చెప్పండి అమ్మా. ఒకటి పది నిమిషాలకు మేడం. ఒకటి పది నిమిషాలు. మధ్యాహ్నమా రాత్రమ్మా? మధ్యాహ్నం మేడం. మధ్యాహ్నం టైంలో. సరే, మాట్లాడండి మా గురువు గారితో మీ సమస్య గురించి మాట్లాడండి. హలో. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మరి మా పాపకి స్టడీ ఎట్లా ఉంటది, దాని ఆరోగ్యం ఎట్లా ఉంటదని ఫోన్ చేశాను సార్. సాధారణంగా వీరికి చదువు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. ఏదైనా తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస కలగాలే, కానీ వాళ్ళు దాని గురించి కూలంకషంగా చర్చించి లేదా దాని గురించి పరిశీలన చేసి మరీ అన్ని విషయాల్లోనూ తెలుసుకుంటూ ఉంటారు. అంటే జ్ఞాన సముపార్జన అనేది పక్కా ఉంది వీళ్ళకి. అయితే ఇప్పుడు శ్రద్ధ అనేటువంటిది తక్కువగా ఉంది. దాంతోపాటు అమ్మాయికి వేరే వేరే యావిగేషన్స్ మీద ఆసక్తి, అంటే ఇప్పుడు చదువుకోమంటే ఆటల మీద కావచ్చు, ఆడుకోమంటే లేకపోతే ఇంకో వేరే దాని మీద కావచ్చు, యావిగేషన్స్ అంటే కొద్దిగా శ్రద్ధ అనేటువంటిది తగ్గింది. అలాగే ఈ కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటుగా ఇతర యావిగేషన్స్ తగ్గి దేని మీద అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం అంతా కూడా ఫలించడం కోసం, అలాగే గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ సాధించడం కోసం ఖచ్చితంగా మీరు రోజు కూడా దుర్గాదేవి ఆరాధన తప్పకుండా చేయాల్సి ఉంటుందమ్మా. అలాగే ఈ ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఈ అమ్మాయికి ఇంకొక నాలుగేళ్ళు వచ్చేంత వరకు కూడా, ఇంకో నాలుగేళ్ళు గడిచేంత వరకు కూడా తప్పకుండా ఆరోగ్య లోపాలు ఉంటే వెంటనే దానికి పరిహార మార్గాలు చేసుకోండి. వీరికి దుర్గాదేవికి సంబంధించినటువంటి దుర్గా పాశుపతము అనేటువంటిది ఒకటి ఉంది. ఆ దుర్గా పాశుపతంతో కనుక శివుడికి అభిషేకం చేయించినట్లయితే అంతా కూడా శుభం జరుగుతుంది. ఈమెకి తగినటువంటి విద్యా వాతావరణాలతో పాటు శుభము, లాభము, స్థిరత్వము, స్థిర బుద్ధి కూడా ఏర్పడతాయి. అన్ని విషయాల్లోనూ కూడా కలిసి వస్తుంది. దుర్గా పాశుపతం గుర్తుపెట్టుకుని అది చేయించుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది.